ఉప్పల్ స్టేడియంలో కాసేపట్లో భారత్ ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ జరగనుంది. హెచ్సీఏ అన్ని ఏర్పాట్లు చేసింది. మూడు టీ20 మ్యాచ్ సిరీస్లో భారత్ ఆసీస్ 1-1తో సమంగా ఉన్నాయి. ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్లు టీ20 సిరీస్ టైటిల్ గెలుచుకుంటారు. వన్డే సిరీస్ గెలిచిన ఉప్పులో టీమిండియా ఉంటే కనీసం టీ20 సిరీస్ అయినా గెలుచుకోవాలన్న కసి ఆస్ట్రేలియాలో కనబడుతోంది. గ్రౌండ్ కండిషన్ కూడా చాలా బాగుంది. వి కెన్ స్టార్ట్ ద గేమ్ ఇఫ్ దర్ ఇస్ నాట్ ఎ డ్రాప్ ఆఫ్ రెయిన్. ఫ్రీ వాటర్, డ్రింకింగ్ వాటర్ సఫిషియంట్ క్వాంటిటీ పెడతా ఉన్నాము. ఎవరికి ఏమి ప్రాబ్లం ఉండదు. వర్షం పడితే మాత్రం మీరు ఏం చేయాలంటే ప్రతి స్టాండ్ వెనకాల స్పేస్ ఉంది. సో కైండ్లీ ఐ రిక్వెస్ట్ ద జనరల్ పబ్లిక్ టు యూజ్ దీ స్పేసెస్. ఆ స్పేసెస్లో కూడా మేమంతా క్లీన్ చేసి పెట్టాము. సఫిషియంట్ ఫుడ్ విల్ బి అవైలబుల్ అండ్ ఇట్ విల్ బి అవైలబుల్ అట్ వెరీ రీజనబుల్ రేట్స్. We are putting flexi boards in all the enclosures. Dadapu 1800 officers and men, they are deployed for different duties. Dantlo law and order duty men, tarvata traffic duty, security, C teams, all the stadium and outside important areas CCTV tho connect cheyadam jariginayi. Total 56 CCTV cameras unnai. First of all, mobile phone allowed, power bank not allowed, laptops, cameras not allowed. Match ముందు, తర్వాత మ్యాచ్ తర్వాత ప్రజల సౌకర్యం కోసం రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ తో మాట్లాడి కొన్ని స్పెషల్ బసెస్ కూడా అరేంజ్ చేయడం జరిగినాయి. మ్యాచ్ కోసం స్టేడియంలో హెచ్సీఏ ఏర్పాట్లు పూర్తి చేసింది. నిన్న సాయంత్రం భారీ వర్షం కురవడంతో అవుట్ ఫీల్డ్ తడి లేకుండా చేశారు. వర్షం పడినా నీళ్లను వెంటనే బయటకు పంపించేలా ఏర్పాట్లు కూడా చేశారు. రీజనబుల్ రేట్లకే ఫుడ్ ఐటమ్స్ అందుబాటులో ఉంటాయని హెచ్సీఏ అధికారులు చెప్పారు. అయితే వాన భయం క్రికెట్ లవర్స్ ని వెంటాడుతోంది. సాయంత్రం అయితే చాలు సిటీలో వాన దంచు కొడుతోంది. గత వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి. ఇవాళ వర్షం పడితే మ్యాచ్ జరుగుతుందో లేదోనని భయపడుతున్నారు. వాన పడొద్దని కోరుకుంటున్నారు. మ్యాచ్ కోసం గట్టి బందోబస్తు పెట్టారు రాచకొండ పోలీసులు. 1800 మందిని మోహరించారు. మ్యాచ్ కు 3 గంటల ముందు స్టేడియం గేట్లు తెరుస్తామన్నారు. సెల్ఫోన్ తప్ప ఏ ఇతర వస్తువును స్టేడియంలోకి అనుమతించేది లేదని, ప్రేక్షకులు ప్రత్యేక వాహనాల్లో కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉప్పల్కు వచ్చినట్లయితే ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయని అధికారులు చెప్పారు.